కరోనా మహమ్మారి రెండో వేవ్‌ను అరికట్టడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో మరి గత 15 రోజులుగా లాక్డౌన్ విధించి మరి ప్రజలందర్నీ కూడా కాపాడుకోవడం కోసం ఈ మహమ్మారి నుండి ఈ కరోనా కోవిడ్ నుండి ప్రజలు రక్షించుకోవాలి కాబట్టి మరి ప్రజలు రక్షించుకోవడం కోసం ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రజల్ని కాపాడుకోవాలనే ఉద్దేశం కొద్ది లాక్డౌన్ పెట్టి మరి కొద్దిగా ప్రజలకు కూడా ఇబ్బంది అయినప్పటికీ కూడా మరి వాళ్ళ మేలు కోసమే కాబట్టి లాక్డౌన్ విధించి మరి కట్టుదిట్టం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పోలీసులకు గాని అధికారులకు గాని ఆదేశాలు ఇవ్వడం అదే విధంగా వాక్సిన్ వేసుకోండి దయచేసి వాక్సిన్ కోసం కూడా మరి ఇప్పుడే చాలా డోసెస్ కూడా తీసుకురావడం జరిగింది జిల్లాలో డోసులన్నీ కూడా రెడీ ఉన్నాయి వాక్సిన్ సిద్ధంగా ఉంది దయచేసి అందరూ పిహెచ్ సెంటర్లలో వాక్సిన్ కు భయపడకుండా వాక్సిన్ వేయించుకోండి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం సూపర్ స్ప్రెడర్స్ ఎవరైతే తొందరగా ఈ వ్యాధికు వ్యాధిని స్ప్రెడ్ చేసే విధంగా అంటే వాళ్ళ కంపల్సరీ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళు ప్రజల్లో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళు ఈ ప్రజల కోసం పని చేయాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళు కంపల్సరీ వెళ్ళి పని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళకు ముందు జాగ్రత్త కోసం ముందుగా వాక్సిన్ వేయాలని అధికారులు కూడా బాగా పోలీసులు యంత్రాంగం కూడా బాగా పనిచేస్తూ ఉన్నది ఎందుకంటే ఒక 15 రోజులు ఒక 20 రోజులు గనుక లాక్డౌన్ విధించుకొని కట్టుదిట్టం చేసినట్టయితే మరి ఆ సంవత్సరం మొత్తం కూడా మనము ఆరోగ్యంగా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఉన్నప్పుడు కొద్దిగా చాలామంది బయటకు వచ్చి ఒక 4 గంటల వ్యవధిలోనే చాలామంది బయటకు వచ్చి తమ నిత్యావసర సరుకుల కోసం కావచ్చు మిగతా విధి విధానాల కోసం బయటకు వస్తూ ఉన్నారు నేను దయచేసి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అత్యవసరమైతేనే బయటకు రండి తప్ప మరి వచ్చి ఇబ్బంది పడకూడదని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను పోలీసులకు ఇబ్బంది పెట్టకూడదు మనందరి మేలు కోసమే ఈ లాక్డౌన్ విధించడం జరిగింది మనందరం బాగుండాలి ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశం కొద్ది ఈ లాక్డౌన్ విధించడం జరిగింది మరి కొన్ని డిపార్ట్మెంట్స్ని కానీ అదేవిధంగా కొన్ని సెక్షన్స్ నల్ల కలిపి ఆ సెక్షన్ వారికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలి వాళ్ళ ద్వారా వ్యాప్తి చెందకుండా ఉండాలనే ఉద్దేశం కొద్ది ఈ రోజు సూపర్ స్ప్రెడర్స్ గురించి వ్యాక్సిన్ మొదలుపెట్టడం జరిగింది దానిలో ముఖ్యంగా సివిల్ సప్లైస్ కావచ్చు దేశం షాప్ డీలర్లు పెట్రోల్ బంక్ లో పనిచేసే వాళ్ళు ప్రెస్ మిత్రులు వీళ్ళందరూ కూడా ఈ సూపర్ స్ప్రెడర్స్ కిందకి వస్తారు సిలిండర్లు పంపిణీ చేసే వాళ్ళు వీళ్ళందరినీ కనుక వాళ్ళకు వ్యాప్తి చెందకుండా వాళ్ళు చేయాల్సిన పనికి ఆటంకం రాకుండా ముందుగా వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే ఈ కరోనాను కంట్రోల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశం కొద్ది మరి ఈ రోజు దీన్ని యావత్ తెలంగాణలో కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఒక సర్వే జరిగింది ఆ సర్వే ఏంటంటే ఎవరికైతే సింప్టమ్స్ ఉంటాయో ఎవరికైతే సర్ది జలుబు దగ్గు అదేవిధంగా జ్వరం లాంటి సింప్టమ్స్ ఉంటాయో వాళ్ళని ఐసోలేషన్ చేసి వాళ్ళ కరోనా కిట్లు ఇచ్చి ఆ కిట్ల ద్వారా వాళ్ళకు మెడిసిన్ పంపిణీ చేసినట్టయితే ఆ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది ఈ కరోనా మెడిసిన్ ఏదైతే మనము చిన్న అజిత్రోమైసిన్ లాంటి చిన్న చిన్న మెడిసిన్స్ ఇస్తున్న వాళ్ళతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు కాబట్టి వాళ్ళకు స్ప్రెడ్ కాకుండా పక్క వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది సింప్టమ్స్ వచ్చిన వాళ్ళు ఈ మెడిసిన్ వాడితే జ్వరం గోళీలు ఉంటాయి కాబట్టి మెడిసిన్ వాడినంతనే మరి వాళ్ళు స్ప్రెడ్ చేయకుండా ఉంటారు ఐసోలేషన్లో ఉండాలని కూడా రిక్వెస్ట్ చేస్తాం ఉండడం వల్ల ఏమైతుందంటే స్ప్రెడ్ కాకుండా ఉంటుంది దాదాపు మన జిల్లాలో 5 లక్షలు అనుకుంటే దాదాపు 485 లక్షల మందికి సర్వే జరిగితే 7000 మందికి కిట్లు ఇవ్వడం జరిగింది అంటే 7000 మందికి కనబడినాయి వాళ్ళకు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ లక్షణాలు కనబడినాయి అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఐసోలేషన్ చేసి వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు చిన్న చిన్న మెడిసిన్లు జలుబు లాంటి వాటికి తగ్గిపోయే విధంగా మెడిసిన్ ఇవ్వడం జరిగింది వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీ టీచర్స్ కావచ్చు మున్సిపల్ సిబ్బంది కావచ్చు గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు వాళ్ళందరూ కూడా వీళ్ళని ఐసోలేషన్లు పెట్టిన వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది అట్లా దానివల్ల మనకు కంట్రోల్కి వచ్చింది డెఫినెట్ గా రాబోయే కాలంలో పూర్తిగా కూడా కంట్రోల్కి రాబోతా ఉంది కాబట్టి ప్రజలందరూ సహకరించాలి లాక్డౌన్ కోసం ఇబ్బంది పడకూడదు మనందరి కోసమే లాక్డౌన్ విధించడం జరిగింది కాబట్టి అందరూ సహకరించండి వ్యాక్సిన్ వేయించుకోండి అత్యవసరమైతే తప్ప బయటకు రండి పోలీసులకు సహకరించండి జిల్లా యంత్రాంగానికి సహకరించండి అని విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ జై కేసీ